హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హీమా వంటలు. ఈరోజు మన ఛానల్లో అరటికాయ ఇగురు ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా, త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అండి. సో మనం ముందుగా ఒక రెండు అరటికాయలు తీసుకున్నాము. ఈ రెండు అరటికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ అరటికాయ ముక్కలు అనేవి రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము. ఒక రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నామండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక కొద్దిగా పెసరపప్పు యాడ్ చేస్తున్నాం. ఒక 2 స్పూన్స్ పెసరపప్పు ఒక 1/2 గంట పాటు నీళ్ళలో నానబెట్టామండి, అది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఆ తర్వాత మనం ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకున్నాం కదా అరటికాయ ముక్కలు, ఆ అరటికాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం అరటికాయ ముక్కలు ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టాం కదా, కాబట్టి ఇక్కడ మనం సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకుంటే మంచిది, తగ్గితే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ 1 మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నామండి. ఇది 1.5 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాము. ఇదేం లేదు, కొబ్బరి, గసగసాలు, అల్లం, వెల్లుల్లి ఈ 4 కలిపి కొంచెం వాటర్ వేసి ఇలా ముద్దగా చేసుకుంటాం. సో ఈ పేస్ట్ని 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాము. ఇంకా ఈ పేస్ట్ ఎలా చేయాలో మీకు డీటెయిల్గా కావాలి అంటే మన ఛానల్లో చికెన్ కర్రీ రెసిపీ ఉంటుంది, ఒకసారి ఆ రెసిపీని చూడండి. ఆ వీడియోలో ఈ మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలో కూడా చూపించాను. సో ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామండి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కర్రీని ఇంకొంచెం సేపు ఉడికిద్దాం. సో ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయిందండి. గ్రేవీ చిక్కగా అయింది చూసారా. సో మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ బనానాస్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతాయి, అందుకే మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుంది అని. లాస్ట్లో 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాము. ఈ గరం మసాలా కూడా హోమ్ మేడ్ గరం మసాలా అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేశాము. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తే మన అరటికాయ ఇగురు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే స్టార్టింగ్లో పెసరపప్పు యాడ్ చేసాం కదా, అది మాత్రం ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పెసరపప్పు అవాయిడ్ చేస్తే మంచిది, మిగతాదంతా సేమ్ ప్రాసెస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హిమా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.